జాతకం లాంటి జాతకం తన సర్వీస్ రోజు ఉండలేదంట బావా. ఇవాళ నుంచి నీ పేరు మోత మోగిపోతుందట. గుడిసెలో నీ పేరే, గుడారాలో నీ పేరే. ఏంటి అక్కడ హడావిడి? నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సభ పెట్టి ఉంటారు. అవిగో బ్యానర్లు. మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. బావో ఇదేదో నీకు యాంటీ డెంట్ లా ఉంది బావా. యాంటీ డెంట్? బావా కుడికారు ముందు పెట్టి నీకు ఎందుకైనా మంచిది. మీ కడుపు పంట సల్లనది తల్లి మారాజిచ్చింది. అసలు ఎవరు మీరు సార్? మీరు మాయ మాటలు చెప్పి తనను తల్లిని చేశారని అమ్మాయి అంటుంది. దీనికి మీరేమంటారు? మీరు ఆమెను స్వీకరిస్తున్నారా? అసలు ఇందులో నిజమేంట? మినిస్టర్ అయినంత మాత్రాన ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? ఏమాట్లాడుతున్నారు? ఈ అమ్మాయికి నాకు చిసి, ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు. ఎలాగెలగా నానెవరో నీకు తెలియదు? తెలియదని చెప్తున్నాను కదా. ఎవరు నువ్వు? ఎంత మాట నేసినావు. రెండేళ్ల కిందట మండేసోలో నువ్వు అరకు వచ్చి గవర్నమెంట్ వాళ్ళ బంగ్లాలో దిగినాయదు. దిగితే అసలు ఆ మాటకు వస్తే రెగ్యులర్ గా అరకు వస్తుంటాడు, బంగ్లాలో దిగుతూ ఉంటాడు, అక్కడే ఐటమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఏంటంటే నా బంగ్లాలో పని మంచిది. ఓ అర్ధరాత్రేలా బోర్ని వర్షం పుట్టుకుని దీపాలు ఆరిపోనాయి. బాయ్ చుట్టే బాగా తాగేస్తున్నాడు. నేను ఎలగెలిగెళ్తుంటే అలా నా సెయ్య చేసుకున్నాడు. ఏటి బాబు ఇది అన్నాను. నువ్వు అను అరకులో సగం రాసిస్తాను, మనవాడతాను, మగబిడ్డనిస్తాను అన్నాడు. నమ్మిన తల్లా చుట్టే మాయ అయ్యిండు. మగబిడ్డ అయితే పుట్టిండు, మనవు మాత్రం వాళ్లేదే తల్లి. బాబా అదే ఇన్నాళ్ళ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గాని నీ ఉదార గుణం నాకే అర్థం కాలేదే. ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం రాసిస్తానన్నావే, నీ టేస్ట్ నీ పిసినార్తనం మండ. ఏ మొత్తం రాసి వచ్చుగా. నోర్మే ఇది ఎవరు తెలియదు అంటుంది. రంగైతే తెల్లదే గాని పోరికలు మాత్రం నీకులాగే ఉన్నాయి బావా. ఇప్పుడు నా కొడుకు ఏంట్రా? కాదని గ్యారంటీ ఏంటి? కన్ఫర్మ్. వీడి వాడు వాడే వీడు అన్నా. అన్నమ్మా ఇదంతా నువ్వు ఆడిస్తున్న నాటకం అన్నమాట. ఆడిస్తున్నది నేనే కానీ నాటకం కాదు, నిజం. కాదు ఇదంతా అబద్ధం. మాటలతో చెప్తే సరిపోదు, ప్రజలు మనిషివి కదా, నిరూపించుకోవాలి. అంటే ఏంది ఇప్పుడు నువ్వనేది? మా బావను కూడా సీతమ్మ వారిలాగా మంటల్లో తూకమంటావా? ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే. కావాలంటే మంటలు పెట్టచ్చు, దూకుతాడలేదు. ఏ బావా దూకడంట? ఈ దూకటాలు దాకటాలన్నీ పురాణ కాలమే, ఇది కలికాలం. అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని, అది చేస్తే నిజం తేలిపోతుంది. ఏ టెస్ట్ అయినా నేను రెడీ. బాబు తొందరపడి కమిట్ కావద్దు, ఇట్లా చెప్తా. ఏంటి బాబా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటావా ఏంది? పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటపడతాయా? పైగా ఆ టెస్ట్ లో కనుక వాడు నిజంగా నీ బిడ్డేనని బయటపడింది అనుకో, ఆ అంకాలం మన్ని గంట కట్టేస్తారు. ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది. ఎప్పుడన్నా మేము నిన్ను చూడాలనుకుంటే అడవికి రావాల్సి వస్తుంది. పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉంటే ఉంటుంది. ఏంట్రా నిజం? దాన్ని చూసిన గుర్తు కూడా లేదు నాకు. నీకెక్కడ గుర్తుంటుంది బావా, నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకటా రెండా? పైగా ఆ రోజు తమరు మందు మత్తులో కూడా ఉన్నారంట. అందుకని ప్రస్తుతానికి ఇక్కడ నుంచి జంప్ అయిపోవడం బెటర్. ఇదంతా పెద్ద విషయాల కుట్ర, దీన్ని నేను ఖండిస్తున్నాను. మాట రాకుండా నేను ఇక్కడ నుంచి ఒక్కటి చెప్తున్నాను. తండ్రి మంత్రి భగవానేనంటూ న్యాయ పోరాటం చేస్తున్న కొండజాతి అంకమ్మ ఉదంతం తెలిసింది. కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్లందరినీ గాయపరిచి అంకమ్మను తీసుకువెళ్లిపోయారు. ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి. ఇప్పుడు అర్థమైంది బావా నువ్వేంటో. అసలు నీకు నువ్వే సాటిపో బావా. నువ్వు అడకపోయినా సరే నీకు అర్జెంట్ గా ఒక ఐటమ్స్ పార్టీ అరేంజ్ చేద్దాం అనిపిస్తుంది బావా. ఏంట్రా? ఏంటేంటి బావా, నిన్ను ఏమీ తెలియనట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేశావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది. ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. సరేలే బావా నువ్వు మరీను. ఇదిగో బావా నన్ను మరీ అంత పరాయుడుగా చూడద్దు బావా.
గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు. ఇది మినిస్టర్ భగవాన్ పనే ఉంటుంది అని టీవీ వార్తల్లో చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలన్నా బావా. ఓన్లే ఒక మంచి పని చేశావు, పిల్లాన్ని స్కూల్లో జరిపించావంట బయట చెప్పుకుంటున్నారు. తల్లినట్టు లేపేశావు. నేను లేపేవేంట్రా, నేను కాదు కాదు కాదు, నువ్వే 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 అని బయట చెప్పుకుంటున్నారు. కొంపదీసి ఆ రౌడీలు పంపించింది నువ్వు కాదా? నేను కాదు. వామ్మో, ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బావు. అది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగూ నిన్నే అనుమానిస్తారని ఆ పాండుగాడే మనుషులను పంపించి ఈ నాటకం ఆడిచుంటాడు. ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు. హిందోళ రాగం వాయించి మార్పులు కొట్టేస్తానా వాటిని. దగ్గరకు వచ్చి వాయిసండి. అది దెబ్బంటి సత్యవతిని ఎవరు తీసుకెళ్లారో తెలవక జుట్టు పీక్కుంటూ ఉంటాడు వేధవ. అవును పండు, నాకు డౌట్, అంత ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్ చేయించమన్నామంట, దానికి భగవాన్ గారు ఒప్పుకునుంటే? ధైర్యంగా చెప్పాను కాబట్టి ఒప్పుకోలేదు. ఇదిగో లాయరు, నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. నిజం ఎప్పుడైనా మెల్లగా చెప్పినా పర్వాలేదు, అబద్ధం మాత్రం గట్టిగానే చెప్పాలి. అయినా ధైర్యం మంది కాదు సత్యవతిది, భయపడకుండా నాటకాన్ని రక్తి గట్టించింది. నువ్వు ఉండగా మాకు భయం ఏంటన్నా? ఆశ్చర్యమ్మా, ఎందుకనే మంచిది, నేను చెప్పే వరకు ఇంటి పక్కనే ఉంది. ఏమిటిదంతా? కుట్ర సార్, కుట్ర. నా పాపులారిటీని దెబ్బతేయడానికి ఎవరు కవల్ని చేసిన కుట్ర. కుట్రని మీరంటున్నారు, నిజమని చెప్పి ప్రజలు ప్రతిపక్షాలే కాదు మన పార్టీ వాళ్ళే అంటున్నారు. అరే మొన్నటికి మొన్న ఆ దొంగ మందుల కేసులో మీ హస్తం ఉందని ఆరోపణ, ఇప్పుడేమో ఈ గిరిజన అమ్మాయి కేసు. వాట్ ఈస్ ఆల్ దిస్? అంటే మీరు కూడా నన్ను? నేనే కాదు, పార్టీలో ప్రతి ఒక్కరూ ఇది నిజమని నమ్ముతున్నారు. మీ వ్యసనాల వల్ల పార్టీకి చెడ్డ పేరు తెస్తే మాత్రం సహించేది లేదు. భగవాన్ గారు, సీఎం గానే కాదు పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను, మీ మీద పడ్డ నిందలు నిజం కావని మీరు నిరూపించుకుంటే మీకే మంచిది. ఇంతకీ అమ్మాయిని ఏం చేశారు? అంజలి, అంజలి, ఇక్కడ ఇక్కడున్నావా? ఏంటి ఈ టైంలో వచ్చావు? ప్రోగ్రామ్స్ వెళ్ళేవా? నీ ప్రోగ్రామేనే తల్లి. నాదా? ఏంటి? అబ్బాబాబా, రేపు డాన్స్ ఫెస్టివల్ లో నువ్వు డాన్స్ చేయడమేమో గాని ఆ ఆర్గనైజర్స్ నాతో డాన్స్ చేస్తున్నారు, నువ్వేమో ఆ పనులన్నీ నాకు అప్పు చెప్పావు. ఏమైంది? స్టేజ్ మీద నీకేమేం రిక్వైర్మెంట్స్ కావాలో స్వయంగా నువ్వే దగ్గర చూసుకోవాలట, వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేశారు. ఎక్కడికమ్మా వెళ్తున్నారు? పాండు కూడా ఇంట్లో లేడు. అయితే ఓ పని చెయ్యి, అర్జెంట్ గా పాండుకు ఫోన్ చేసి రమ్మని చెప్పు, పాండు నేను తీసుకెళ్తాడు, నేను ఫ్రీ అయిపోతాను. ఆ పని చెయ్యండి అమ్మా. ఇంత చిన్నదానికి తను ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఏ పని మీద ఉన్నాడో ఏంటో, మనమే వెళ్ళొచ్చు. అది కాదమ్మా, పాండు లేకుండా పర్వాలేదు బామ్మగారు, జాగ్రత్తగా వెళ్ళొస్తాం. అంజలి, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? రాంజలి, అదా ఎవరు లేరేంటి? ఏంటి, ఆర్గనైజర్స్ ఎవరు కనిపించట్లేదు? అదే నేను చూస్తున్నాను, ఇక్కడికి రమ్మని ఇన్ఫార్మ్ చేశారే. అంజలి, ఏంటి నేను ఇక్కడ ఉన్నందుకు షాక్ అయ్యావా? ఆ రోజు నేను నీ దగ్గరకు వస్తే అలగా జనం చేత నన్ను అవమానించావు, మరి దానికి నేను కూడా ఏదో ఒకటి చేయాలిగా. రాహుల్, ఏంటిది నీ గురించి అంజలి ఎంత చెప్పినా కూడా నేను నమ్మలేదు, కానీ నువ్వేంటో నాకు ఇప్పుడే తెలిసింది. అసలు నీలాంటి చీట్ని ఏం చేసినా కూడా పాపం లేదు అని రాహుల్ని తిడతాననుకున్నావు కదా అంజలి? ఎలా తిట్టగలను చెప్పు, నాకెప్పటి నుంచో రాహుల్ అంటే ఇష్టం, కానీ తనకి నువ్వంటే ఇష్టం. లక్కీగా నువ్వు తనని కాదనుకున్నావు, నేను కావాలనుకున్నాను. నీకు విషయం తెలుసా, రాహుల్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, కట్నంగా నేను తీసుకొచ్చి అప్పు చెప్పమన్నాడు. పాండు టింబర్ డిపోకి వెళ్ళాడని తెలిసే నీ దగ్గరకు వచ్చి ఈ నాటకం ఆడాను. నీ జీవితం కన్నా నా జీవితం నాకు ముఖ్యం కదా, అర్థం చేసుకో అంజలి, సారీ. ఇప్పటికైనా ప్రాక్టికల్ గా ఆలోచించు,
భగవాన్ గారు చెప్పిన దానికి నువ్వు ఎస్ అంటే క్యాచ్ బాగా పట్టాను. చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని. అంజలి, కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు, అందుకే నిన్ను మర్చిపోలేకపోతున్నాను. అప్పటికి ఇప్పటికి నీలో గ్లామర్ బాగా పెరిగింది. ఏంటి అంత కోపంగా ఉన్నావు? ఓ, నీకు ఇష్టం లేకుండా తీసుకువచ్చానా? ఇష్టపడి రమ్మంటే నువ్వు రాలేదు. అయినా నేను నిన్ను ఏ అడిగాను? పెళ్లి చేసుకోమన్నానా? పిల్లలు కనమన్నానా? ఒకే ఒకే రోజు నాతో గడపని అడిగాను, దానికి ఎంతో హడావిడి అవసరమా? పోనీ, నన్ను కాదని నువ్వేమన్నా సుప్పడ్డావా? డ్రగ్ కేసులో ఎరికేస్తే అందులో నుంచి బయటపడడానికి నానా ఇబ్బందులు పడుతున్నావు. ఒక్కసారి ఊ అంటే ఊగో బావా, నువ్వు ఇంత చేసినా ఊరకుండా ఊహ ఉండడానికి అమ్మాయి ఏమన్నా పిచ్చి పిల్ల ఏమా? ఇప్పుడమ్మా చరిత్రలో పరాయాడదాని మీద మోజుపడ్డా ఏ ఎదవా బాగుపడలేదు బావా అని నేను ఎంత చెప్పినా వెనక దగ్గర? అదిగో అంతుంది మా బావకి నీ మీద. ఆ పాండుగడికి ఏముంది? కొవ్వుంది. వాడు నేను నడిపే డ్రగ్స్ ఫ్యాక్టరీ మూయించాడు, జనం అందరిలో నా పరువు తీశాడు. హలో. హాయ్ హీరో. భగను భగవాన్. అరే, నా గుంతు బాగా గుర్తుపట్టావే, నీకు మెమరీ పవర్ బాగుంది. ఈ గుంతు కూడా కొంచెం గుర్తుపట్టు. అంజలి విన్నావా? అమ్మాయిని ఏం చెయ్యొద్దు. ఏం చేస్తావు చెప్తావా? రేయ్ అంజలిని వదిలేయ్. వదలేయడానికి కష్టపడి ప్లాన్ వేసి తీసుకొచ్చింది. ఆ రోజు నువ్వే అన్నావుగా చెప్పి చేయడం మగతనమని, అందుకే చెప్తున్నాను. ఏ స్టేజ్ మీద అయితే రేపు అంజలి చిత్త ప్రోగ్రామ్ ఇప్పించాలని అనుకున్నావు, అదే స్టేజ్ మీద తనకు నేను చిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. నువ్వు మగతన్ ఉన్నా మగాడివి కదా, వచ్చి కాపాడు. ఆరవకు ఉపయోగం లేదు. నువ్వు ఉన్నది సైదాబాద్, మేమున్నది సికింద్రాబాద్. నువ్వు ఇక్కడికి రావడానికి కనీసం గంట టైం పడుతుంది, అప్పటికి అంత